కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహకు పోకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని లక్ష్మాపురి ఏఎన్ఎం సుజాత తెలిపారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం కాట్రియాల తొనిగండ్ల గ్రామాలలో కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా కాట్రియాల రైతు వేదిక ఆవరణలో ప్రజలకు రెండవ రోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సుజాత మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది రాలేదని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యవసాయ పండుగకు యథావిధిగా చేసుకోవచ్చునని ఆమె సూచించారు. బీజేపీ నాయకులు దూప్ సింగ్ మాట్లాడుతూ ప్రజలు కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సునంద, ఏఎన్ఎంలు సుజాత, అనిత, నిర్మల మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇక్కడ కాట్రాల గ్రామంలో ఈరోజు సెకండ్ డోస్ క్యాంపు పెట్టడం జరిగిందండి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం సెకండ్ డోస్ క్యాంపు అంటే ఇక్కడ అందరు పెద్దవాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి అంత దూరం రామంపేట రాలేదు కాబట్టి సర్పంచ్ గారి కోరిక మేరకు మా మేడం ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది. ఈరోజు 150 to 200 మెంబర్స్ వరకు ఉన్నారండి. తాండాస్ నుంచి ఇక్కడ వేరే విలేజెస్ నుంచి రావడం ఇబ్బంది అవుతుంది రామంపేటకి కాబట్టి ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది. సో అందరూ వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. శాతం అయితే లేదని చెప్పేసి బురదలోకి వెళ్తే ఏదో అవుతుందని చెప్పేసి అపోహతో కొంతమంది వ్యాక్సిన్కి రాకుండా ఉన్నారు. సో అలాంటి అనుమానాలు ఏవి పెట్టుకోకుండా వచ్చి వ్యాక్సిన్ తీసుకొని ప్రభుత్వం మన గురించి ఎంతో కష్టపడి కోవిడ్ వ్యాక్సిన్ మన అందుబాటులో తెచ్చి మనకు ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డోస్ తీసుకోవడంలో మనకు ఎటువంటి అభ్యంతరం ఎటువంటి ఎఫెక్టు కాలేదు. మనం ఇప్పుడు కూడా సెకండ్ డోసు ఈరోజు మా కట్రల విలేజ్లో సెకండ్ డోసు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వచ్చి సెకండ్ డోస్ కోవిడ్ తీసుకోవాలని అందరికీ కోరుతున్నాను.